లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భాను శ్రీనివాస్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ థింగ్ హ్యాపెండ్ ఇన్ గోవా ఇస్ నైట్ లైఫ్. ఆల్రెడీ తమిళ లో చూసేసి ఉంటారు. సో ఈ రోజు మనం గోవాలోని నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూడబోతున్నాము. సో నేను చూడటమే కాకుండా ఆల్మోస్ట్ మీరు కూడా చూసినట్లుగానే వచ్చినట్లుగానే ఫీల్ అయ్యేలాగా నేను ఈ వీడియో చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఆలు సమోసా పడింది బ్యాండ్. చాయ్ విత్ సమోసా, ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా ఆల్మోస్ట్ ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇంకా అలానే తీసుకున్నాడు బట్ కానీ అక్కడ ఆనియన్ సమోసా కాదు, ఆలు సమోసా అనమాట. రెండు సమోసాలు ఇచ్చాడు, 40 రూపీస్ అంట. అంటే ఒక్క సమోసా వచ్చేసి 20 రూపీస్. తీసుకున్నాక ఇంకా తప్పదు కాబట్టి ఎలాగో చిన్నగా కంప్లీట్ చేసేసి కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాము. అలా చిన్నగా నైట్ అవుతూ ఉంది. నిజంగా వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. నేను రీల్స్ అవన్నీ కూడా నా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నన్ను ఫాలో అవన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫాలో అవ్వండి. భాను శ్రీనివాస్ నా ఐడి వచ్చేసి. నేను కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూసి ఫాలో కొట్టేసేయండి. నేను నిన్న డే వ్లాగ్ లో చూపించాను కదా, మొత్తం కూడా లోపలికి సర్దేసి ఉన్నాయి, చైర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా చక్కగా సర్దేసి మొత్తం లైట్నింగ్స్ తో అరేంజ్ చేస్తారనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ కన్నట్లు చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్పెషల్ జ్యువెలరీ అవైలబుల్ లో ఉంది. అదేంటంటే లైట్నింగ్ జ్యువెలరీ. నేను ఎక్కడ చూడలేదు అసలు, నిజంగా భలే ఫన్నీ ఉందన్నమాట. సో ఈ లైట్నింగ్స్ లో అవి పెట్టుకొని ఉంటే సరదాగా ఉంటది. సో మేమేం తీసుకోలేదు కానీ లైట్నింగ్ స్పెట్స్ ఉన్నాయి, లైట్నింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల థింగ్స్ ఉన్నాయి. ఇంకా హెయిర్ కి అల్లే ఒక థ్రెడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో నేను చాలా ట్రై చేశాను బట్ కానీ చాలా కాస్ట్లీ. జస్ట్ అది హెయిర్ కి అల్లినందుకు 150 అంట, అంటే ఒక్కటి అల్లినందుకు 150 అంట. సో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. దానికి అంత అవసరం లేదులే అని చెప్పి మా హస్బెండ్ వద్దన్నారు బట్ కానీ నాకైతే వేయించుకుంటే బాగుండేమో అని అనిపించింది. ట్రిప్ అయిపోయిన తర్వాత కూడా ఆ రిగ్రెట్ ఉంది కొంచెం. ఇంకా ఇది మేము సెలెక్ట్ చేసుకున్నదన్నమాట. సో ఇది కొంచెం దూరంగా ఉంది, మొత్తం అంతా గజిబిజిగా కాకుండా ఎక్కువ మనుషులు లేకుండా కొంచెం దూరంగా ఉంది. మేము బాగా బీచ్ దగ్గర నుంచి ఆ సెట్టింగ్స్ అంతా చూసుకుంటూ చూసుకుంటూ మాకు తెలియకుండానే కాలంగట్ బీచ్ దాకా వచ్చేసాము. చూస్తున్నారా, ఇది కాలంగట్ బీచ్ అన్నమాట. సో ఇది కొంచెం పీస్ఫుల్ గా ప్రైవసీగా ఉంది, కొంచెం దూరంగా ఉంది, మనుషులు ఎవ్వరు లేరు ఇక్కడ. సో మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. థీము ఇంకా నాకు లుక్ కూడా బాగా నచ్చింది. సో అందుకనే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసరికి కాస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా. సో అందుకనే ఈ చికెన్ బిర్యానీ కొంచెం బెస్ట్ అనిపించింది. ఇది ఒక్కటి ఆర్డర్ చేసుకున్నాము, క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. టేస్ట్ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే సూపర్ కాదు, టేస్ట్ బాగానే ఉంది. ఇంకా కొంచెం చెప్తున్నా కదా, కారం తినే వాళ్ళకైతే సరిపోదు. మేము చప్పగా తింటాం కాబట్టి మాకైతే టేస్ట్కి తగ్గట్టు సరిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడ తిన్నా కానీ స్పైస్ తక్కువ ఉంటున్నాయి. స్పైస్ లెవెల్స్ ఎక్కువ కావాలంటే మాత్రం ఇంకా అక్కడ పెప్పర్ సంథింగ్ ఇచ్చారు, అవి యాడ్ చేసుకోవటమే, ఇంకొక ఆప్షన్ లేదు. ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చారు కదా, ఆ అన్నని కొంచెం వీడియో క్యాప్చర్ చేసేయమంటే వీడియో ఒకటి క్యాప్చర్ చేసి ఇచ్చారనమాట. ఇంకా మీకు ఇలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా క్యాప్చర్ చేయటానికి ఎవరైనా తెలిసిన వాళ్ళైతే బాగుండు అని అనుకుంటే మనకు బడ్జెట్ లో కావాలి అని అంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు, ఆ అన్న నెంబర్ ని నేను మీకు షేర్ చేస్తాను. ఆ లుకింగ్ బాగుంది, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అని చెప్పేసి చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బాగా బీచ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. మనది టీటోస్ లైన్ లో పార్క్ చేసింది స్కూటీ, సో అక్కడ దాకా నడవక తప్పదు. ఇంకా సరే చూసుకుంటూ అలా వెళ్దాము. చూస్తున్నారా, ఇక్కడైతే చక్కగా మంచిగా డాన్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి లేడీస్, ఒక సైడ్ వచ్చేసి జెంట్స్ ఉన్నారనమాట. ఇందాక వెళ్లేటప్పుడు లేవు, ఇవంతా మళ్ళా ఇప్పుడు కొత్తగా సెట్టింగ్ చేశారనమాట. ఈ థీమ్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ మనకి లైవ్ సీ ఫుడ్ ఉందన్నమాట, చూడండి. ఇక్కడ మొత్తం సీ ఫుడ్ అవైలబుల్ ఉంది, మంచిగా ఫ్రెష్.
క్రాబ్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి, రకరకాల ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట, టైగర్ ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ సెటప్ అంతా ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలీదు. దీన్ని ఏమంటారని, గ్రిల్డ్ మోడల్లో ఉంది కానీ గ్రిల్డ్ కాదు. సో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వచ్చేసాము, బాగా బీచ్లో ఉన్నాము. మనం టీటోస్ లైన్ కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. మనం వెళ్ళేటప్పుడు చూసారా ఇవంతా సెట్టింగ్స్ ఏం లేవు. ఇప్పుడు మనం టీటోస్ లైన్ లోకి వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, ఇది మనం బీచ్ కి వచ్చే ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకి టీటోస్ లైన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, ఆ విగ్రహం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇదంతా కూడా టీటోస్ లైన్ అని అంటారు. దీని అంతా కూడా మొత్తం ఇంక ఇక్కడ నుంచి అంతా పబ్బులే. ఈ స్టాట్యూ చూసారా, ఈయనే టీటోస్ హెన్రీ డిసోజా అంట. ఈయనే ఈ టీటోస్ లైన్ అనేది స్టార్ట్ చేశారంట. ఈ పబ్బు, ఈ కల్చర్ అంతా కూడా చూసారు కదా. క్యాప్చర్ చేయనిట్లేదు డాన్సర్స్ ఎవరైనా ఉన్నా కూడా. అలాగా నేను క్యాప్చర్ చేస్తుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా సైడ్ కి తిరగటము, లేదంటే ఇట్లా క్యాప్చర్ చేయొద్దని చెప్పటం, అలా చేస్తున్నారు. ఈ టీటోస్ లైన్ లో మనకి మోస్ట్లీ ఈ టీటోస్ ఎర్నా అనే నైట్ క్లబ్ లోనే మనకి స్కామ్స్ అనేది ఎక్కువగా మోస్ట్లీ జరుగుతూ ఉంటాయట. సో నేను చాలా వీడియోస్ లో విన్నాను. చూసినారు కదా ఎంత బాగుందో నైట్ లైఫ్. అయితే మాత్రం చక్కగా మనం పబ్ లోకే వెళ్ళాలని లేదు, పబ్ లో వెళ్తే జస్ట్ అక్కడ మాత్రమే ఎంజాయ్ చేయగా, బయట అయితే మోర్ అండ్ మోర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసినారా, కనిపించిన వాళ్ళందరినీ రమ్మని పిలుస్తున్నారు, బట్ కానీ వీడియో మాత్రం తీనియట్లేదు. వావ్, ఫైనల్లీ ఇక్కడ టర్కీష్ ఐస్ క్రీమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఐస్ క్రీమ్ వచ్చేసి 150 రూపీస్ అంత పడింది. నిజంగా 150 రూపీస్ కి వర్త్ ఇట్ అనిపించింది. చాలా అంటే చాలా క్రేజీ ఫీల్ ఉంటది అన్నమాట, చాలా బాడిస్తాడు అన్న. గోవా వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు, బాగా బీచ్ దగ్గరే ఉంటది అన్నమాట, టీటోస్ లైన్ లో ఉంటది. నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంకా అన్న కూడా నిజంగా చాలా జెన్యున్ అనిపించింది. నేను ఇలా నాది ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకో బ్రో అని అడగగానే ఫోన్ ఓపెన్ చేసి నేను ఇట్లా నేమ్ చెప్తే 2 టైమ్స్ అడిగాడు, అర్థం కాలేదు, మన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో నేను చెప్పడానికి ట్రై చేశాను, హిందీ ఇంగ్లీష్ నాకు వచ్చిన లాంగ్వేజెస్ లో ట్రై చేశాను, బట్ కానీ ఓకే అని టైప్ చేశారు, కానీ టైప్ చేస్తే రాలేదు, ఇంకా అర్థం కాలేదని ఇంకా ఫోన్ నాకే ఇచ్చేశారు అన్న. అసలు నిజంగా నాకైతే చాలా స్వీట్ అనిపించింది. అంత మనము అడగగానే తీసి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి అన్న థింకింగ్, ఒక సపోర్ట్ చేయాలన్న థింకింగ్ నిజంగా నాకైతే చాలా నచ్చింది. కడిషి కన్నులమ్మ అబోని ఓల్డిగ్ను ఇచ్చి కోక్ తీసుకెళ్లరు ఇడ్రిమ్. ఏంటి పిల్ల పిచ్చి పిచ్చిగా వాగుతుంది షడన్ గా అని అనుకోవద్దు. నేను టర్కీష్ లో థ్యాంక్ యూ సో మచ్ భయ్య ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అని చెప్తున్నా అనమాట. ఈ చిన్న కొంచెం నేర్చుకున్నాను గూగుల్ నుంచి. అన్నయ్యకి నా లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి. ఇంకా ఇంతటితో మన షికార్ అయితే అయిపోయింది, ఇంకా మనం రూమ్ కి వెళ్ళిపోయే టైం అయింది. సో రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా చూసాము, ఇంకా చూడాల్సింది కూడా పెద్దగా ఏం లేదు, ఇంకా ఇంతే అనమాట. సో డ్రింక్ చేసే వాళ్ళు, డాన్స్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే, మనం అవన్నీ చెయ్యాం కాబట్టి. ఫుడ్ తిన్నాం, చక్కగా ఎంజాయ్ చేసాం, బయలుదేరుతున్నాము. ఇంకా షాపింగ్ కూడా కొంత ఎంతో కొంత ఆల్రెడీ మార్నింగ్స్ చేసాం కాబట్టి షాపింగ్ కూడా అంత అవసరం లేదు. ఇంకా మేము రేపు మార్నింగ్ కి ప్లాన్ చేసుకోవటానికి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇది బాగా బీచ్ కి దగ్గరలో ఉంది. ఇక్కడ అయితే మనకి ప్లానింగ్స్ ఉన్నాయి చూసారా, ఇది డూచ్ సాగర్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం కలిపి ఒక ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. సో అన్ని ప్యాకేజెస్ లో మేము ఫస్ట్ అయితే స్కూబా డైవింగ్ లేదు కదా అని చెప్పేసి వాటర్ స్పోర్ట్స్ వద్దనుకున్నాము, స్పైస్ ప్లాంటేషన్ ఇంకా అవి అనుకున్నాము. ఇక్కడ స్కూబా డైవింగ్ ఉందని చెప్పారు, బట్ కానీ బాగా బీచ్ లో అయితే లేదు, కానీ వేరే దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. సో ఇంక అందుకని చెప్పేసి మేము ఫైనల్లీ వాటర్ స్పోర్ట్స్ ని ఓకే చేసేసాం. ఈ వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజ్ వచ్చేసి పర్ పర్సన్ 1600 పడుతుంది, మార్నింగ్ 7 to 7 అంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళదే అనమాట. మనం మాట్లాడే దాన్ని బట్టి ఉండిద్ది. కాస్ట్ మాకు 2500 దాకా చెప్పారు, ఫైనల్ గా 1600 కి వచ్చారు. సో జాగ్రత్తగా మాట్లాడుకొని బుక్ చేసుకోండి. బస్ కూడా వాళ్ళదే ఉంటది, రిటర్న్ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే వదిలిపెడతారు.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. స్కూబా డైవింగ్ కి సంబంధించిన వీడియోస్ కూడా వాళ్ళే తీస్తా అన్నారు, 20 మినిట్స్ వాటర్ లో ఉంచుతా అని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ స్పోర్ట్స్ ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నా రివ్యూ ఏంటి, అసలు వర్తా కాదా అనేది రేపటి బ్లాగ్ లో మీరు ఫుల్ గా చూసేయండి. ఇంకా అంతే ఈ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అన్నట్టు నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పాను శ్రీనివాస్, దాంట్లో మంచి మంచి రీల్స్ ఇంకా యూట్యూబ్ గురించి అప్డేట్స్ కూడా నేను దాంట్లో ఇస్తూ ఉంటాను. ఎవరైనా ఫాలో కొట్టకపోతే వెంటనే ఫాలో కొట్టేసేయండి. ఇంకా అంతే, లవ్ యూ ఆల్, బాయ్.